క్రీస్తుని ఏర్పుట్టేనా, క్రీస్తుని ఏర్పుట్టేనా, క్రీస్తు నామమున ఏర్పుట్టేనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ ప్రభు పేద దేవుడి సేవకులుగా తెలియచేస్తున్నా. ప్రేమైన వాళ్ళారా, అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఇది ఎందుకు జరుపుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు దేవాది దేవుడు పరలోకములో పెరుగుల చేతను, షరుగుల చేతను, 24 మంది పెద్దల చేతను, 4 జీవుల చేతను, కోట్ల మంది దేవదేవతల చేతను, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొన్ని ఆడబడుతున్న దేవాది దేవుడు మానవుడు పాపములో శాపములో నశించిపోతుండగా మానవుని యొక్క పాపములు తీసుకోవాలంటే ఎడ్ల రక్తము కానీ గొర్రెల మేక రక్తము కానీ ఎంత మట్టుకు కూడా పనిచేయదు. చర్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడు ఈ భూమి మీద మరి చెల్లించి పరిశుద్ధ రక్తాన్ని చెల్లిస్తేనే కానీ మానవుల యొక్క పాపాలు విముక్తి కలగవు. మరి దేవుడే ఈ లోకానికి యేసుగా, అంటే యేసు అనగా పాపుల రక్షకుడు, పాపముల నుండి విడుదల చేయవాడు యేసు ప్రభువారే. ఈ లోకములో జన్మించడం ఇది శుభకరము, సంతోషకరము. ఇదే క్రిస్మస్. అంత గొప్ప దేవుడు భూమి మీద పుట్టినప్పుడు పరలోకంలో ఉన్న దేవలోకము సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆ ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం దేవుని చూపించారు. మనం కూడా దేవుని చెప్పండి కొన్ని ఏమిస్తుంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అలాగే మరి యేసు ప్రభు గారు ఆయన పుట్టిన వెంటనే జ్ఞానులు మరి నక్షత్రములను చూసి యేసు ప్రభు గారిని కనుగొని బంగారము సాంబ్రాణి బాడములు కొనకేర్చి ఉన్నారు. గొర్రెల కాపరులు గొర్రెలను సరిపించి ఉన్నారు. ఈ క్రిస్మస్ యేసు పుట్టినందుకు మీరు నేను ఏమి చెల్లించాలని ఇంటి బంగారాలు కానీ ఆస్తిపాస్తులు కానీ యేసు ప్రభు వారు కోరుకుంటా లేదు. కానీ మన హృదయాన్ని ఆయన కానుకగా కోరుకుంటున్నాడు. కనుక మనమందరము దేవునికి మన హృదయాన్ని ఇచ్చే ఆయన మన హృదయంలో జన్మిస్తారు. అది నిత్య సంతోషం ఆనందం. కనుక దేవుడు ఇటువంటి క్రిస్మస్ని ప్రతి దినము మన హృదయంలో జరుపుకోవాలని దేవుని సేవకుండా కోరుకుంటూ నా క్రిస్మస్ గ్రీటింగ్స్ని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిస్సంగాన్ని తీర్చునుగాక. అమీన్.